ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈరోజు దానిపై చర్చకు ఆమోదించారు. ఇక గల్లా జయదేవ్ ఈరోజు పార్లమెంటులో స్పీచ్ అదరగొట్టేశారనే తెలుస్తోంది. ఇది నా ఒక్కడి మాట కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆవేదన అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు గల్లా జయదేవ్. అయితే ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసిన కాంగ్రెస్ పార్టీపై కూడా ఏకిపారేశారు గల్లా జయదేవ్. ఆంధ్రప్రదేశ్ ను పార్లమెంటు తలుపులు మూసి అశాస్త్రీయంగా విభజించి కాంగ్రెస్ పార్టీ అపరాధం చేస్తే ఆపై అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఏపీ నడ్డి విరిచిందంటూ గల్లా జయదేవ్ నిప్పులు చెరిగాడు. ఇక దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్ కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వీరికి టీఆర్ఎస్ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తూ గల్లా జయదేవ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ వెంటనే స్పందించి వారి మాటలను పట్టించుకోకుండా నేరుగా తనతోనే మాట్లాడమని చెప్పడంతో గల్లా జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది. విభజన తరువాత రాజధాని లేని ఆదాయంలో లోటున్న రాష్ట్రాన్ని ఇచ్చారని, ఆదాయం తెలంగాణకు అప్పులు ఏపీకి మిగిలాయని, ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందంటూ ఆయన నరేంద్ర మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో భారతీయ జనతా పార్టీని ఏపీ ప్రజలు ఆదరించారని, కానీ 4 ఏళ్లు కాలక్షేపం చేసి అశాస్త్రీయ కారణాలను చెబుతూ బీజేపీ విశ్వసనీయతను పోగొట్టుకుందని ఆయన కేంద్రంపై ఆరోపణలు చేశాడు. 90% ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణకు వెళ్లిపోయాయని, ఏపీకి ఒక్క జాతీయ స్థాయి విద్యా సంస్థ కూడా లేదంటూ గుర్తు చేశాడు గల్లా జయదేవ్. 2014లో తెలుగు తల్లిని కాంగ్రెస్ పార్టీ 2గా చీల్చిందని, ఆపై ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తల్లి బిడ్డలను చంపిందని, తాము తల్లిని బిడ్డను కూడా బ్రతికిస్తామని చెప్పి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తే బీహార్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తాయని చెప్పి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ గల్లా జయదేవ్ ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా కూడా 5 కోట్ల ఆంధ్రుల తరపున గల్లా జయదేవ్ కేంద్రాన్ని ఉతికే తీరును చూసి అందరూ అతనిని అభినందిస్తున్నారనే చెప్పుకోవాలి. ఓ పక్క రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఇటు నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీకి గల్లా జయదేవ్ చుక్కలు చూపిస్తున్నాడుగా అంటూ నెటిజన్లు దీనిపై కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.